కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన అంటే ఇల్లే, కానీ 6.5 ఫీట్లున్న హరీష్ రావు కరెంటు గురించి మాట్లాడుకుంటున్నా, పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీ పార్టీలు ఎన్ని అనుకుంటున్నావు మీరు? హరీష్ రావు, నీ పార్టీలు ఏం జరుగుతుంది తెలుసా నీకు? అసలు నీకు నీకేం జరుగుతుంది వాళ్ళ పార్టీలు తెలుసా? 30% తోటి దళిత బంధు అమ్ముకుంటున్నారు, 40% బీసీ బంధు అమ్ముకుంటున్నారు. దాని గురించి మాట్లాడు ఫస్ట్. హరీష్ రావు 6.5 కోట్లు హైట్ ఎక్కువటే కాదు, హైట్తో పాటు కొద్దిగా ఆలోచించి మాట్లాడు. కరెంటు విషయంలో చెప్పు నాకు సమాధానం, లేకుంటే దమ్ముంటే నా ఛాలెంజ్కి రాజీనామా చేద్దాం, లేకుంటే తప్పైందని రైతుల క్షమాపణ కోరుకోరు. పనికిరాని మాటలు మాట్లాడకండి. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టుకుంటుందో అది బొంద పెట్టుకుంది అప్పుడే ఆ పార్టీ. అది బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమితి. పార్టీ మార్చుకుంటూ ఆడేవాడు తెలంగాణను. మరి ఎందుకు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, కర్ణాటక మహారాష్ట్ర వస్తున్నాయి, కర్ణాటకలు అంటే పోలే పోలే అక్కడ బీజేపీ సపోర్ట్ చేసిండు, ఛత్తీస్గఢ్ ఎందుకు ఉంటాడు? భారత రాష్ట్ర సమితి ఛత్తీస్గఢ్ కూడా 2 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు తిరుగుతలేడు? ఎందుకు పార్టీ మార్చుకున్నావు? అక్కడికి అర్థమైపోయింది ఇంకా దుకాణం బంద్ అయిందని. కానీ ఢిల్లీలో మాట్లాడదు పార్టీ. ఇప్పుడు మనం మాట్లాడేది కేసీఆర్ ముందు టార్గెట్. మా పార్టీ 75, 80, 85 సీట్ గెలుస్తున్నావు, నాకు తెలుసు లెక్కలు. మా పార్టీ ఇంటర్నల్ విషయాలు, మా పార్టీ ఐక్యం ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళదేమో వీళ్ళ ముఖాల వాళ్ళ కాళ్ళ కింద ఉంటుంది ఐక్యమెండ్. అవన్నీ ఢిల్లీలో మాట్లాడతాం అంటే ఇష్యూ డైవర్ట్ చేయొద్దు. మన సబ్జెక్ట్ ఒకటి ఉంది, పబ్లిక్ ఇష్యూ. ఇప్పుడు 50 లక్షల మంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, వేసిన పంట ఎండిపోయింది. ఈ టైంలో మనం రాజకీయాలు మాట్లాడద్దు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు మా ఐక్యమైన ఢిల్లీ ఉంది కాబట్టి నిన్నే మాట్లాడుకుంటాం మేము. ఇది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది, రైతులు వాళ్ళు ఏడుస్తుండే రా అంటున్నాను. మాట్లాడి ప్రెస్ చెప్పి ప్రెస్ ద్వారా ఈ ప్రభుత్వం ఎట్లా చూస్తుంది మీడియా? కేసీఆర్ పండుకొని జరవచ్చినా చూస్తాడు మీడియా, చెక్ చేసుకుంటాడు. 24 గంటలు పెంచుతూనే పెంచిండు, పెంచకపోతే రైతులు బుద్ధి చెప్తారు ఎలక్షన్లో.